హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మన టాపిక్ ఏంటంటే క్లోసిప్ బి ఆయింట్మెంట్, అంటే ఈ క్రీమ్ యొక్క యూజెస్ ఏంటి, సైడ్ ఎఫెక్ట్స్, డోసేజ్, కాంపోజిషన్, ప్రికాషన్స్, అంటే ఈ క్రీమ్ అనేది స్కిన్ అలర్జీస్ను ఏ విధంగా తగ్గించగలదు. ఈరోజు ఈ రివ్యూ తెలుసుకుందాం. ఓకే, లెట్స్ గో. ఓకే ఫ్రెండ్స్, ముఖ్య గమనిక ఏంటంటే దీస్ ఇన్ఫర్మేషన్ ఓన్లీ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్, అంటే మెడిసిన్ పైన ఒక అవగాహన కొరకు మాత్రమే చెప్పడం జరిగింది. డైరెక్ట్గా యూజ్ చేయకండి, డాక్టర్ సలహా మేరకే వాడగలరు. మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయగలరు, సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఒక ఫ్రెండ్స్, టాపిక్లోకి వెళ్తే ఈ క్రీమ్లో రెండు రకాల మెడిసిన్ ఉంటుంది. మొదటిది క్లోట్రిమోజల్ అండ్ సెకండ్ వన్ బిక్లోమెథాసోన్ డైప్రొపనేట్. ఇందులో ఉండే ఈ మెడిసిన్ అనేది స్కిన్ ఇన్ఫెక్షన్స్కు కారణమైన ఫంగస్ను కంట్రోల్ చేయడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. ఓకే ఫ్రెండ్స్, ముఖ్యంగా ఫంగస్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్, అంటే స్కిన్ ఎలర్జీస్ ఏంటి, ఈ క్రీమ్ ఎటువంటి స్కిన్ ఎలర్జీస్ని కంట్రోల్ చేయగలదో ఇప్పుడు తెలుసుకుందాం. నెంబర్ వన్, అథ్లెట్ ఫుట్, అంటే పాదాలు కాలి వేల మధ్యలో ఇన్ఫెక్షన్స్, అంటే చర్మంపై పొక్కులు రావడం, చర్మం పగలడం, స్వెల్లింగ్ రావడం వంటి కాలి వేళ్ళ మధ్యలో, కాలి పాదాల కింద వచ్చే ప్రాబ్లమ్స్ను కంట్రోల్ చేయడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. సెకండ్ వన్, రింగ్వార్మ్స్, అంటే తామర. ఈ తామరను తగ్గించడంలో చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ తామర అనేది శరీరంపై, మెడపైన, అంటే నెక్, ఇన్నర్ థింగ్స్లలో మరియు శరీరంపై గుండ్రంగా ఎరుపు రంగులో కనిపిస్తుంది. ఇటువంటి ఈ స్కిన్ ఇన్ఫెక్షన్స్ను తగ్గించడంలో ఈ క్రీమ్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ థర్డ్ వన్, స్వెట్ ర్యాషెస్, అంటే చెమట ద్వారా వచ్చే స్కిన్ ఎలర్జీస్, అంటే సమ్మర్లో ఎక్కువగా చెమట రావడం వల్ల ఇన్నర్ థింగ్స్లో ఫంగస్ ఫామ్ అవుతుంది. ఈ ఫంగస్ వలన స్కిన్ ఎలర్జీస్, అంటే చర్మంపై దద్దుర్లు రావడం, చర్మం రెడ్నెస్, అంటే ఎరుపుగా మారడం, ఇరిటేషన్, ఇచ్చింగ్, వజైనల్ థ్రష్ వంటివి రావడం కలుగుతాయి. ఇటువంటి స్వెట్ ర్యాషెస్ను తగ్గించడంలో ఈ క్రీమ్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఫ్రెండ్స్, ఓవరాల్గా ఇందులో ఉండే మెడిసిన్ అంటే ఈ క్లోట్రిమోజల్ కావచ్చు, బిక్లోమెథాసోన్ కావచ్చు, ఇది స్కిన్ ఇన్ఫెక్షన్స్ కారణమైన ఫంగస్ యొక్క గ్రోత్ను కంట్రోల్ చేయడం లేదా ఈ ఫంగస్ను చంపడం ద్వారా ఇచ్చింగ్, ఇరిటేషన్, స్కిన్ ఎలర్జీస్ని చాలా బాగా కంట్రోల్ చేయగలదు. ఓకే ఫ్రెండ్స్, ఈ స్కిన్ ఇన్ఫెక్షన్స్, అంటే ఇప్పటి వరకు చెప్పిన ప్రాబ్లమ్స్ అనేవి స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నట్లయితే, ఈ క్రీమ్ అప్లై చేసినట్లయితే చాలా వరకు కంట్రోల్ అవుతాయి. ఒకవేళ ఈ క్రీమ్తో కంట్రోల్ కానట్లయితే మీరు ఖచ్చితంగా డెర్మటాలజిస్ట్ను సంప్రదించి కాంబినేషన్ మెడిసిన్, అంటే క్రీమ్స్, యాంటీబయాటిక్స్, యాంటీ హిస్టమైన్స్ మరియు లోషన్స్ అనేది డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. వాటిని ఉపయోగించినట్లయితే ఈ స్కిన్ ఎలర్జీస్ అనేవి తొందరగా తగ్గిపోతాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ క్రీమ్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్, అంటే దుష్ప్రభావాలు తెలుసుకున్నాం. ఈ క్రీమ్కి ఎక్కువగా సైడ్ ఎఫెక్ట్స్ రాకపోవచ్చు, కానీ కొన్ని సందర్భాల్లో, అంటే కరెక్ట్గా డోసేజ్ అప్లై చేయకపోవడం, టైం టు టైం అప్లై చేయకపోవడం, అంటే ప్రాబ్లం ఎక్కడ ఉందో అక్కడ క్లీన్ చేయకుండా అప్లై చేసినట్లయితే కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ లైక్ బర్నింగ్, అంటే మంట రావడం, అంటే ఎక్కడైతే అప్లై చేస్తామో అక్కడ మంట రావడం, ఇరిటేషన్, ఇచ్చింగ్, రెడ్నెస్, అంటే ఎరుపుగా మారడం వంటి కొన్ని లక్షణాలు కనిపించవచ్చు. ఇటువంటి లక్షణాలు కనిపించినట్లయితే ఈ క్రీమ్ను వాడడం మానేసి దగ్గరలోని మంచి డెర్మటాలజిస్ట్ను సంప్రదించగలరు. నెక్స్ట్ హౌ టు అప్లై, అంటే ప్రాబ్లం యొక్క తీవ్రతను బట్టి డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. నార్మల్గా ఆడాల్స్, అంటే పెద్దవారు, ప్రాబ్లం ఎక్కడైతే ఉంటుందో అక్కడ క్లీన్ చేసుకొని మార్నింగ్ మరియు ఈవినింగ్ 2 times వరకు అప్లై చేసుకోవచ్చు. నార్మల్గా ప్రికాషన్స్, అంటే జాగ్రత్తలు వచ్చేసి ప్రెగ్నెన్సీ లేడీస్ మరియు బ్రెస్ట్ ఫీడింగ్, అంటే పాలిచ్చే తల్లులు మరియు చిల్డ్రన్, చిన్నపిల్లలు డాక్టర్ సలహా మేరకే యూజ్ చేయగలరు. ఇతర క్రీమ్స్ కానీ మెడిసిన్ కానీ యూజ్ చేసినట్లయితే ఖచ్చితంగా డాక్టర్ సలహా తీసుకునే దీనిని యూజ్ చేయగలరు. ఒక ఫ్రెండ్స్, యాజ్ ఏ ఫార్మసిస్ట్గా నేను ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే, ఎటువంటి మెడిసిన్, అంటే సిరప్స్ కానీ, లోషన్స్ కానీ, క్రీమ్స్ కానీ, ఎటువంటి మెడిసిన్ యూజ్ చేసే ముందు ఆ మెడిసిన్ యొక్క ఎక్స్పైరీ డేట్ మరియు ప్యాకింగ్ కరెక్ట్గా ఉందా లేదా స్టోరేజ్ కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోగలరు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. దిస్ ఈస్ థిరు ది ఫార్మసిస్ట్, షైనింగ్ ఆఫ్.